ఇక ఈరోజు ఇంకో సబ్జెక్టు షిరిడి సాయి మీద విపరీతమైన ప్రేమ చూపెడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో నేను 3-4 సార్లు చెప్పా, మరి ఎంతవరకు ఎక్కిందో జనాలకు తెలియదు కానీ మరి ఈరోజు 2 ప్రముఖ దినపత్రికల్లో కూడా నెల్లూరులో రామాయపట్నం పోర్టు పేరుతో మరి సేకరణ ప్రారంభించి మరి భూ సేకరణలోని చట్టంలో ఉన్న 2-3 క్లాజులకి ఎగ్జంప్షన్గా ఇది పబ్లిక్ కాజు, అది కూడా దానికి కొన్ని ఎగ్జంప్షన్లు పబ్లిక్ కాజుకు ఉన్నాయి. ఆ పబ్లిక్ క్లాజ్లో ఉన్న ఆ 2-3 ఎగ్జంప్షన్లు దీనికి ఉండాలి అని చెప్పి దాని కింద తీసుకోవాల్సింది అరుదైన సంఘటనలో కాస్త కోస్త భూమి అయితే మరి 4,852 ఎకరాల భూమి ఇప్పుడు గెజెట్ వచ్చేటప్పటికి రామాయపట్నం పోర్టుగా స్టార్ట్ అయ్యి షిరిడి సాయికి సంబంధించిన ఇండో సోల్ సోలార్కి దాఖలు చేయడానికి మరి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా వచ్చింది. ఇది ఇట్స్ ఎ బిగ్ స్కామ్, ఇట్స్ ఎ బిగ్ స్కామ్. ట్రాన్స్ఫార్మర్లో ఇవాళ పద్మ జనార్దన్ రెడ్డి గారు, శివశంకర్ రెడ్డి గారు వియ్యంకుడు సెంట్రల్ డిస్కామ్ అవును ఆర్డర్ ఇచ్చాం, బిహెచ్ఎల్ ఇంకెవరో పెద్ద కంపెనీలు టెండర్ వేయలేదు, సో కాబట్టి మేము మాకు నచ్చిన దగ్గర కొనుక్కున్నాం, మా కడపడ దగ్గర కొనుక్కున్నాం అన్నట్టుగా ఇచ్చారు. మరి బిహెచ్ఎల్ ఆర్డర్ ఏబీబీ కానీ బిహెచ్ఎల్ కానీ ఎందుకు టెండర్ పార్టిసిపేట్ చేయలేదు, మేము పెట్టిన కండిషన్లు ఏంటి, ఏ పిచ్చి పిచ్చి కండిషన్లు పెట్టుంటారు, ఫ్యాక్టరీ కడపలో ఉండాలి, ప్రమోటర్ పేరు సేవ 2 అక్షరాలు ఉండాలి, ఇలాంటివి ఏవో పెట్టుంటారు, లేకపోతే బిహెచ్ఎల్ పార్టిసిపేట్ చేయలేదు. రేట్ ఎంతో తెలుసు మీకు, బిహెచ్ఎల్కి రాయొచ్చు కదా, బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ ఎందుకు నువ్వు పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పి అడగవచ్చు కదా. సో బాధ్యతారాహిత్యంగా స్టేట్మెంట్లు, సరే అవి కొనుక్కున్నారు ఏదో 150 కోట్లది 300 కొనుక్కున్నారు, 150 కోట్లు లాభం చేశారు, ఇవన్నీ కూడా ఎప్పుడూ జరిగినాయి. ఈ ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, కడప వాస్తవ్యుడైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కడప వాస్తవ్యుడైన పద్మ జనార్దన్ రెడ్డి సిపిడిసిఎల్ చైర్మన్ అయిన తర్వాత, కడప వాస్తవ్యుడైన నర్రెడ్డి విశ్వేశ్వర రెడ్డి కంపెనీకి ఇంత ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కాంబినేషన్లో, ఈ డెడ్లీ కాంబినేషన్లో నెల్లూరులో ఆయన 140,000 కోట్లు పెట్టి ప్రపంచంలోనే బిగ్గెస్ట్ కెపాసిటీ ప్లాంట్ పెడతాడంట. ఎవర్రా దీనికి అంత అప్పు ఇచ్చేది, 40,000 కోట్లు ఎవడిస్తాడు అప్పు అంటే సొంత డబ్బు పెట్టుకుంటారు. ఎక్కడి నుంచి వస్తుందా సొంత డబ్బు, ఎవరి దగ్గర ఉంది అంత సొంత డబ్బు, నేను చెప్పను, ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఇవాళ 40,000 కోట్లతో ఆ ప్రాజెక్టు పెట్టగలిగిన సామర్థ్యం ఎవరికి అనేది ప్రజలందరికీ తెలుసు, నేను చెప్పకూడదు కాబట్టి నా నోటితో నేను చెప్పను. అయినా ప్రజలందరి మైండ్లో ఉన్నదాని గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎవడ ప్రమోటర్స్, వాళ్ళ నెట్వర్త్ ఎంత, ఆ కంపెనీ 10 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్ అండ్ పెట్టింది 1 లక్ష రూపాయలు పెట్టుబడితో ఆ కంపెనీ ఇన్కార్పొరేట్ చేశారు. పుల్లారెడ్డి స్వీట్స్ బిల్డింగ్ కింద స్వీట్లు అమ్ముకుంటారు, ఆ స్వీట్లు అమ్ముకుని ఆయన కట్టిన బిల్డింగ్లో ఆ పైన 3 అంతస్తులు ఈ కంపెనీ ఆఫీస్ ఉంటుంది. దానికి 4,850 ఎకరాలు నువ్వు ఇస్తావా, పోర్టు దగ్గర 50,000 కోట్లు పెట్టి కడతారా, ఏం ఇన్ఫర్మేషన్ తీసుకున్నావయ్యా, ఏం ఇన్ఫర్మేషన్ తీసుకున్నావు ఇండస్ట్రియల్ ప్రమోషన్ వాళ్ళు. నేను అడిగా ఒకసారి అధికారులను, సార్ మీరు అడగండి సార్, మేము చెప్పలేం సార్ అని చెప్పి చెప్పారు. ఇది కాక ఇంకొక 7,000 మెగావాట్లు పంపుడు స్టోరేజ్ పెడతారంట వాళ్ళే, అది కాక అల్టిమేట్గా 10,000 మెగావాట్లు పైచిలుకు సోలార్ ప్లాంట్స్ పెడతారట, దానికి ఇంకొక 50,000 కావాలట. సో ఈ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల్లో 70% ఒకే ఒక్క కడప జిల్లాకు చెందిన పెద్దగా అంత పెద్దగా పేరు లేని, అంటే ఊరు పేరు లేని అని అనలేం కానీ, అంతగా కడప అనే ఊరు తప్ప పెద్దగా పేరు లేని, అంతగా పేరు లేని ఆ కంపెనీకి
ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వెనుక, ఇన్ని వేల ఎకరాల స్థలం వెనుక ఎవడున్నాడు అని ప్రశ్నించుకుంటే తెలిసిపోద్ది ఎవడున్నాడో ఎందుకున్నాడో. మామూలుగా ఏదో చిన్న కామెంట్ చేస్తే నెక్స్ట్ డే పేపర్లో సాక్షిలో ఖండన వస్తుంది. మరి నేను ఎన్నోసార్లు చెప్పా దీనికి నేను ఖండించండి, లేదంటే సజ్జల గారు ఒక ప్రెస్ మీట్ పెట్టండి, మనం మాట్లాడుకుందాం. విశ్వేశ్వరరెడ్డి గారు వారి నెట్వర్క్ అంతా తీసుకురండి, 40,000 కోట్లు మొత్తం.